हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను। ఈ రోజు వీడియో వచ్చేసి నేను మీకు షేర్ చేయబోతున్న వీడియో నా డెలివరీ స్టోరీ। సో ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ నేను రెండు వీడియోస్ చేయాలనుకోవడం లేదు, రెండు కలిపి ఒక వీడియోలోనే చేద్దాం అనుకున్నాను। చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, బట్ నాకు టైం లేక కుదరడం లేదన్నమాట। సో ఈ రోజు పూజది చేసుకున్నాను, సర్ల గెటప్ కూడా బానే ఉంది కదా అని చెప్పి వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను। సో వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి। కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి। వీడియో నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం। చాలా సింపుల్ గా షార్ట్ కట్ చేసి చెప్పేస్తాను। సో ఫస్ట్ వచ్చేసి ना मैरेज 2015 मैरेज 2015 मैरेज 4 months और 5 months कंसीव अय्यानु। फर्स्ट प्रेग्नेंसी स्टोरी अन्नमाट इदि। सो कंसीव अय्यानु, चला अंदरू फुल हैप्पी। अंटे चाला मंदिकि कोंचेम लेट अवुतू उंटुंदि कदा, अंदुलोनु मा अम्मकि कूडा 3 years अंट, 3 years कि अट्ला कंसीव अय्यिंदंट। सो नाकु कूडा मल्ली अदे प्रॉब्लम अवुतुंदेमो अनि चेप्पि तन चाला कंगारु पडिंदि, बट अला अयिते एं जरगलेदु। सो अंदरू फुल हैप्पी अन्नमाट। फर्स्ट प्रेग्नेंसी डेलिवरी अदे प्रेग्नेंसी मत्तो 9 months चाला हैप्पी गा गड़िचिपोयिंदी। असलु रोजुलु एला गड़िचिपोयायो कूडा तेलियदु। चाला नाकैते वामिटिंग्स अनि अलांटिवन्नी एं लेवु, कानी एंदुको कानी ईवनिंग 5 नुंचि रात्रि 12 आ टाइम वरकु एप्पुडैना अट्ला इब्बंदि पेट्टेसेवन्नमाट। एला अंटे ईवनिंग अयिंदंटे इंका वॉमिटिंग्स स्टार्ट मॉर्निंग अंत चाला एक्टिव उन्नदानी, चाला वॉकिंग चेसेदानी, नच्चिना फुड तिनेसेदानी, चक्कगा पडुकुनेदानी, एटुवंटी बाधलु एटुवंटी फीलिंग्स एवर पुडतारा अन्न फीलिंग कूडा नाकु लेदु अप्पटिलो। सो इंका एप्पुडैना इब्बंदी अनिपिस्ते अट्ला नाइट टाइम अला इब्बंदी पेट्टेवाडु अन्नमाट मा पेद्दाडु। सो अला 9 months कंप्लीट अयिपोयायि, आ श्रीमंतं अदि कूडा जरिगिंदि। नाइन्थ मंथ श्रीमंत जगह 10 days अनुकुंटा। टेन्त मंथ वच्चाका 4 days को एमो नाकु डेलिवरी डेट इच्चारु। सो नार्मल डेलिवरी अवुतुंदेमो अनि चेप्पि नेनु चाला एक्सरसाइजेस चेसेदान्नि, वाक चेसेदान्नि, दानिकि तग्ग फुड तीसुकुनेदान्नि। अयिना सरे नाकैते नार्मल डेलिवरी अनेदि अस्सलु कालेदु। సో ఇంట్లో కూడా నేను ఎక్కువ అమ్మ దగ్గరే ఉండేదాన్ని, అత్తే వాళ్ళ ఇంట్లో ఉన్నది నేను చాలా తక్కువ। నేను ఫస్ట్ డెలివరీకి నేను అమ్మ దగ్గరే నేను ఎక్కువ ఉన్నాను। అమ్మ కూడా అస్తమానం కూర్చున్నా కూడా ఇష్టపడేది కాదు, ఏదో ఒక పని చేస్తూ ఉంటనే, నిజంగానే ఏదో ఒక పని చేస్తూ ఉంటనే, ఎక్సర్సైజ్ కన్నా కూడా పని చేస్తూ ఉంటనే మనం కొంచెం ఫ్రీగా ఉంటాం అండ్ అలానే యాక్టివ్గా కూడా ఉంటాము। సో అలా అయిపోయింది। 10th మంత్ వచ్చిన 4 days కి సో ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు నా డెలివరీ కోసం అని చెప్పేసి, మా హస్బెండ్ కూడా వచ్చారు మా ఇంటికి। సో వచ్చాక ఏమైందో ఏమో అంత అయితే నాకు తెలియదు, పెయిన్స్ గాని బ్యాక్ పెయిన్ వస్తుందంట, స్టమక్ పెయిన్ వస్తుందంట, ఇట్లా అని చెప్పింది। అంటే నెలల దగ్గర పడే కొద్ది కూడా ఇట్లా అవుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పి అమ్మ చెప్తూ ఉండింది। ఫస్ట్ డెలివరీ కాబట్టి నీకు తెలియకపోవచ్చు, ఇట్లా ఉంటుంది, నీకేమైనా కొంచెం నలతగా అనిపించినా కూడా నాతో చెప్పు అని చెప్పి అలా చెప్పేదన్నమాట। సో నాకేం అట్లా ఏం లేదు, నేను ఇంకా రోజులు పెరిగే కొద్ది కూడా నేను యాక్టివ్గానే ఉంటున్నాను, కానీ నాకైతే ఏమాత్రం డల్నెస్ అనేది కూడా నాకు అనిపించలేదు। బట్ ఏమైందంటే 10th మంత్ వచ్చాక 4 డేస్కి సడన్గా ఉమ్ము నీరంతా కూడా ఇంటి దగ్గరే రిలీజ్ అయిపోయింది అనమాట, నాకు అది తెలియలేదు। సో రిలీజ్ అయిపోయింది, చాలా సివియర్గా వచ్చేస్తున్నాయి నాకైతే తెలియలేదు। సో అమ్మకు చెప్పాను ఇట్లా అని చెప్పి, అప్పటికప్పుడు ఈవినింగ్ 5:30 or 6 అనుకుంటా, ఈవినింగ్ ఇంక అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోయాము। సో హాస్పిటల్కి వెళ్ళగానే మేము వెళ్ళడమే, మేము 6 కల్లా వెళ్ళాము। ఈవినింగ్ 6కి వెళ్తే 6:30 కల్లా నాకు బేబీని చేతిలో పెట్టేశారు। అసలు ఒక పెయిన్ కానీ లేదంటే నేను కొంచెం డల్గా ఉండటం కానీ అసలు ఏమీ తెలియదు అనమాట నాకు, అసలు పెయిన్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్ కానీ కొంచెం డల్గా ఉండడం కానీ ఆ రోజంతా కూడా అసలు ఏమీ తెలియలేదు। సో సిజేరియన్ నాకు నార్మల్ డెలివరీ అవుతుందేమో అనుకున్నాను, కానీ సిజేరియన్ అయిపోయింది, అయినా కూడా మేము ఏమి ఇబ్బంది ఏం పడలేదు। సో ఆ రోజు నైట్ అంతా కొంచెం నా పెయిన్స్ అనిపించేవి,
అయినా కూడా మనకి కొంచెం మత్తిస్తారు కాబట్టి అంత బాగా అయితే తెలియలేదు ఒక 50-60% వరకు తెలిసింది అంతే అంత అంతకు మించి అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ నేను ఫేస్ చేయలేదు ఫస్ట్ డెలివరీకి బట్ ఫస్ట్ డెలివరీకి మా హస్బెండ్ నాకు మాత్రం నేను బాబే పుట్టాలని మాత్రం కోరుకున్నాను ఎందుకంటే పాప వద్దా అని కాదు నెక్స్ట్ టైం పాప పుడితే బాగుంటుంది ఫస్ట్ డే పాప ఎందుకు నెక్స్ట్ కూడా మళ్ళీ పాపే పుడుతుంది అంత ముచ్చటగా అనిపించదని చెప్పి నేనైతే బాబునే కోరుకున్నాను ఆయన మాత్రం ఫస్ట్ పాపే అనుకున్నారు ఫస్ట్ పాపే పుడుతుందేమో అనుకున్నారు కానీ పాప అయితే పుట్టలేదు సో దేవుడు గ్రాండ్ గ్రేడ్ నీకు బాబే అని రాసి ఇచ్చేశారనమాట ఓకే నేను పాప అని ఫస్టే నాకు ఎందుకు వద్దన్నానంటే ఏమో ఆ సైడ్ వాళ్ళందరూ ఫుల్ కలర్ ఉంటారు ఒకవేళ పాప పుడితే నా కలర్లోనే పుడితే మళ్ళీ అది కూడా ఇవన్నీ ఎందుకు ఫేస్ చేయడము సర్లే నెక్స్ట్ ఎప్పుడైనా ఆలోచిద్దాంలే ఎవరు పుట్టినా సరే కలర్ మాత్రం వాళ్ళది వస్తే చాలు అనుకుని నేను అలా అనుకున్నాను ఓకే బాబు పుట్టాడు నేను మా ఇంట్లో వాళ్ళు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఒక్క మా హస్బెండ్ ఏదో ఒక ఒక సెకండ్స్లో పాటు ఏదో ఫీల్ అయ్యారంట ఆయన కూడా ఆల్ హ్యాపీస్ అనమాట సో ఫస్ట్ డెలివరీ అయితే అలా అయిపోయింది సో ఫిఫ్త్ డే రోజు ఇంటికి పంపించేశారు సీ సెక్షన్కి ఫిఫ్త్ డే ఇంటికి పంపించేస్తారు కదా ఫిఫ్త్ డే ఇంటికి పంపించేశారు 3 మంత్స్ నేను జస్ట్ అమ్మ పెట్టే పత్తెం కూరలు అవన్నీ తినేసాను బాడీ ఒళ్ళొచ్చేసిందేమో అన్న భయం లేదు ఏం లేదు నాకు నచ్చింది తినేసేదాన్ని చక్కగా ఫీడింగ్ చేసేదాన్ని చక్కగా పడుకునేదాన్ని మధ్యాహ్నం పూటలో పడుకోకూడదని కూడా చెప్పేది అమ్మ బట్ నేను ఏ మాత్రం కూడా వినేదాన్ని కాదు నాకు అంత ఇదే అనమాట నిద్ర వస్తుంది పడుకుంటే ఏమైంది ఎక్కువ పడుకున్నా కూడా ఆరోగ్యమే కదా అని చెప్పేసి పడుకునేదాన్ని చక్కగా 6th మంత్ వచ్చాక నేను ఫస్ట్ టైం అనమాట నేను ఇంకా ఆంధ్ర నుంచి కర్ణాటక ఫ్యామిలీ కోసం రావడం నేనైతే అదే ఫస్ట్ టైం 6 మంత్స్ తర్వాత బాబుకి అన్నప్రాసన అదంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి కర్ణాటక రావడం జరిగింది సో కర్ణాటక వచ్చాక ఇంకా వాడి మెయింటెనెన్స్ అంతా మనమే చూసుకోవాలి కదా స్నానము అలాంటివన్నీ కూడా నేనే చూసుకునేదాన్ని నిజంగా వాడిని చూస్తూనే నేను రోజులు ఎలా గడిచిపోయాయంటే నేను అనుకున్నాను కదా వాడు నా కలర్లో కాదు ఎవరు పుట్టినా సరే పాప పుట్టినా హ్యాపీనే పాప పుట్టినా బాబు పుట్టినా కలర్ మాత్రం నాది రాకూడదు వాళ్ళ దగ్గర వస్తే చాలు అనుకున్నాను సో వాడు నేను అనుకున్న దానికన్నా ఒక రేంజ్లో పుట్టాడు అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించేసింది వాడిని చూస్తూ అట్లా ఉండిపోయేదాన్ని నేను మనకంత పెద్దగా వంటలు అవి ఇవి అంతగా కూడా తెలియకపోయినా వాడిని చూసుకుంటూ వంట చేసుకుంటూ వాడు ఒక్కడే కాబట్టి పని కూడా త్వరగా అయిపోయేది వాడితో ఆడుకోవడం ఇంకా మా హస్బెండ్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి వాడితో అలా గడిచిపోయేది అనమాట సో వాడికి అలా 2 ఇయర్స్ వచ్చేసాయి ఫస్ట్ బర్త్డేకి సెకండ్ ఫస్ట్ బర్త్డే కూడా మేము ఇక్కడే కర్ణాటకలోనే చేసాము ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే అలా ఫుల్ హ్యాపీగా ఆ లైఫ్ అంతా అలా జరిగిపోయింది వాడికి సెకండ్ బర్త్డే అయ్యాక 1 మంత్కో 2 మంత్స్కో నేను ఫస్టే అనుకున్నాము ఒక 2 ఇయర్స్ అయినా గ్యాప్ ఇద్దామని చెప్పేసి సో 2 ఇయర్స్ అయితే గ్యాప్ ఇచ్చాము గ్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి కన్సీవ్ అయ్యాను సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వాడి 2 ఇయర్స్ వచ్చేసాయి 2 ఇయర్స్ 3 ఇయర్స్ వచ్చాయి 3 ఇయర్స్ వచ్చాక ఎప్పుడు 2018లో పుట్టాడు మా రెండో వాడు సో సెకండ్ ప్రెగ్నెన్సీకి మాత్రం నేను ఖచ్చితంగా పాపే నాకు ఎందుకంటే ఒక హోప్ వచ్చేసింది అనమాట పర్లేదు మన కలర్ అయితే రాదు వాళ్ళ కలరే వస్తాయి కాబట్టి అయితే నాకు పాపే కావాలని చెప్పి నేను అలా కోరుకున్నాను బట్ అది జరగలేదు అది వేరే విషయం సో సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి కన్సీవ్ అయిన తర్వాత 2017లో కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ బాగానే గడిచిపోయింది 3rd మంత్లో ఎందుకో కానీ నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది అంటే ఆ ప్రెగ్నెన్సీ ఉంటుందా లేదా అని చెప్పేసి అలా కూడా అనిపించేసింది ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చేసింది యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను అనమాట మెడిసిన్స్ వేసుకున్నా కూడా బేబీ కష్టము అట్లా అంటారు మళ్ళీ మెడిసిన్స్ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదమ్మా దీనికి అలానే నువ్వు మెల్లిగా జాగ్రత్తగా అలా మెయింటైన్ చేసుకుంటూ రావాలని చెప్పి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు మెడిసిన్స్ లేత నెలలు కదా మెడిసిన్స్ కూడా నువ్వు ఎక్కువ తీసుకోకూడదు బేబీకి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పారు
సో బేబీకి ప్రాబ్లం అవుతుంది, ఏం చేయాలి? నాకేమో చాలా బాధగా అనిపిస్తుంది, తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఆ పెయిన్స్ లేదంటే ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ పెయిన్స్ అలాంటివన్నీ తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలి అనుకుంటే ఇంకా ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళాము, ఆంధ్రాలో చూపించుకుందాము. ఇక్కడ నేను చెప్పే అప్పటికి నాకు కొంచెం లాంగ్వేజ్ అది కొంచెం వస్తుండింది, వచ్చేసింది అంటే 70-80% వరకు కూడా నేను నేర్చుకున్నాను. అప్పుడు ఇక్కడ చెప్పే లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా అనిపిస్తుందేమో వాళ్ళకి, అక్కడికి వెళ్ళాక మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను అక్కడ మెడిసిన్ తీసుకుందాం అని చెప్పి 3rd month వచ్చాక అమ్మ వచ్చి తీసుకెళ్ళింది. సో మెడిసిన్స్ ఇచ్చారు, తగ్గిపోయింది. తగ్గిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. నేను 9 months వచ్చే వరకు కూడా నేను ఇక్కడే ఉన్నాను. అంటే పెద్ద బాబుని ఫస్ట్ మా లక్కీని అమ్మ తీసుకెళ్ళిపోయింది అనమాట. అంటే ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, పని అది చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాడిని అమ్మ తీసుకెళ్ళిపోయింది. ఇంకా నేను మా హస్బెండ్ మాత్రమే ఇక్కడ ఉండేవాళ్ళం అనమాట. నాకు ఇష్టమైంది తినేసేదాన్ని. చక్కగా సండే వచ్చిందంటే బయటకు వెళ్ళేది, బిర్యానీ తినేది చెప్పాను కదా. ఆయన ఏమో అన్ని ఫ్రూట్స్ స్వీట్స్ అలా అలా కొంచెం లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఆయన అంతా కూడా హెల్త్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట ఆయనతో అంతా. సో నేనైతే అట్లా కాదు, బిర్యానీలు, పానీపూరీలు, మంచూరియా, నూడిల్స్ ఇలాంటివన్నీ మన మన ఫుడ్ ఏంటంటే ఇంకా అదే. ఇంకా సండే వచ్చిందంటే ఫుల్ బిందాస్గా బిర్యానీ తినేసేయడము లేదంటే ఇంట్లో చేసుకోవడము తినేయడము ఇట్లా నా ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చింది వండేసుకునేదాన్ని తినేసేదాన్ని అట్లా. అంటే నేను బేబీకి కూడా బాగుంటుంది కదా, నాకు నచ్చింది తినడం వల్ల బేబీకి కూడా బాగుంటుంది. ఫ్రూట్స్ అంటే నేను కొంచెం తక్కువే తీసుకునేదాన్ని. నేను అంత పెద్దగా ఫ్రూట్స్ అయితే నేను ఇప్పటికి కూడా నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. బట్ ఇప్పుడిప్పుడు ఇంకా బాడీకి అలవాటు చేసుకున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడైతే నా బాడీకి సెట్ అయింది. కానీ అప్పట్లో నేను ప్రెగ్నెన్సీలో ఫ్రూట్స్ కూడా నేను ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. అమ్మ కానీ మా హస్బెండ్ కానీ చాలా తిట్టేవారు. అయినా సరే నేను ఫ్రూట్స్ చాలా తక్కువ అంటే తక్కువ, ఇంకెంతసేపు వస్తమానం ఈ బిర్యానీలు నాకు, నీకు నువ్వు ఏదైనా తింటా అంటే ఆ బిర్యానీ, ఆ బిర్యానీ ఇది ఒకటే ఇంకా. సో ఇంకా అలా 7th month 9th month వరకు కూడా నేను అప్పుడప్పుడు అలా ఆ చిన్న ప్రాబ్లం అనేది నాకు అలా కనిపిస్తూనే ఉండేది. మళ్ళీ మెడిసిన్ వేసుకునేదాన్ని, అది అక్కడతో సెట్ అయిపోయేది ఒక 5 డేస్లో. మళ్ళీ 9 months అలా వచ్చేసాయి. 9 months వచ్చిన తర్వాత 9 months వచ్చాక 10 డేస్కు ఏమో డెలివరీకి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు బేబీ అంతా రెడీ అయిపోయింది, మనం స్కాన్ చేయించుకోవడానికి వెళ్తాం కదా 9th month లో. బేబీకి స్కాన్ చేస్తే ఆవిడ అన్నారనమాట, బేబీ అంతా రెడీ అయిపోయిందమ్మా, నువ్వు డెలివరీకి జాయిన్ అయిపో, రేపు పొద్దున వచ్చేసని చెప్పారు. సో ఇంకా జాయిన్ అయిపోమన్నారు కదా అని చెప్పి 9th month కదా పాపే పుడుతుందేమో అనుకుని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ డెలివరీకి 10th month లో డెలివరీ కదా బాబు పుట్టాడు, ఇప్పుడు 9th month లో డెలివరీ కదా పాపే పుడుతుందేమో అని చెప్పి నాకన్నా బాగా మా హస్బెండ్కి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఆయన కూడా ఇంకా బాగా కోరుకున్నారనమాట, ఈసారి డెఫినెట్గా పాపే, అసలు రూమ్ అంతా కూడా అసలు ఆడపిల్లల ఫోటోలు అనమాట అట్లా పెట్టుకున్నాము. ఆయన కూడా ఎందుకో ఫస్ట్ టైం సక్సెస్ అయ్యాను, కానీ సెకండ్ టైం మాత్రం సక్సెస్ కాలేకపోయాను. సో ఆడపిల్ల అయితే పుట్టలేదు, డెలివరీకి ఇచ్చేశారు. మార్నింగ్ ముందు రోజు జాయిన్ అయ్యాము, నాకు సిలైన్ అదంతా పెట్టారు. ఆ రోజంతా అబ్జర్వేషన్లో అంటే బేబీ హార్ట్ బీట్ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ మార్నింగ్ మీకు డెలివరీ చేస్తాము అని చెప్పేసి మార్నింగ్ 5కి అట్లా స్నానం అది చేసేసి ఫ్రెష్ అయిపోయి వాళ్ళు డ్రెస్అప్ అదంతా చేస్తారు కదా, సో అదంతా అయిపోయిన తర్వాత నాకు నాకన్నా ముందు ఇంకా కొంతమంది ఉన్నారంట అలా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు. సో వాళ్ళది అయిపోయిన తర్వాత నాకు 10:30 కి 11 మధ్యలో చేశారు, నాకు టైం అంత సరిగా గుర్తులేదు. సో ఈసారి మాత్రం నాకు ఫుల్ టెన్షన్, పాప పుడుతుందా పుట్టదా. మళ్ళీ బాబాయ్ అయితే బాబుని చూసి చూసి ఇంకా చాలా అనిపించేసింది, పాప పుడుతుందా పుట్టదా. నాకన్నా బాగా మా హస్బెండ్కి టెన్షన్ అనమాట, పుడుతుందో పుట్టదో పుడుతుందో పుట్టదో. బట్ నేనైతే ఒకటి క్లియర్ అయిపోయాను, ఇవి ఇవన్నీ కూడా నాకు బాగా ఫస్ట్ టైం ఎలా సేమ్ ఎలా బ్లాక్ అయిపోయాను, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అలానే బ్లాక్ అయిపోయాను. ఫుల్ బ్లాక్ అయిపోతే బాబు అంటారంట, మరి నాకు అంతగా తెలియదు. మా అమ్మ కూడా ఇంకా ఈసారి కూడా బాబే నీకు అట్లా మరీ ఎంత ఇదిగా అయిపోయావు అది ఇది అని చెప్పి అనేది. సో నేను కూడా ఎందుకో నాకు అలా అనిపించేసింది, ఇంకా ఈసారి కూడా బాబే నాకు బాబే బాబే అనిపించేసింది. బ
బట్ పుడుతుందో పుట్టదో అందరికీ ఉన్నారు ఆడపిల్లలు నాకు కూడా ఉంటే బాగుంటుంది నాకు చిన్న చిన్న నాకు ఇప్పటికి కూడా ఏ షాప్కి వెళ్ళినా కూడా నాకు ఫస్ట్ పడే చూపిండంటే ఫ్రాక్స్ మీద పడుతుంది అనమాట అబ్బా ఫ్రాక్ చూడు ఎంత బాగుందో మనకు ఆడపిల్ల పుట్టలేదు ఆ పుట్టుంటే చక్కగా అలాంటి ఫ్రాక్స్ అన్ని వేసుకునే వాళ్ళం అని చెప్పి ఇప్పటికి కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది సో అలా పుడుతుందో పుట్టుదో అని చెప్పి అదొక చిన్న టెన్షన్లో వీడు పుట్టేశారు నా చేతికి ఇచ్చేశారు కూడా మా లక్కీ అప్పుడు 2 ఇయర్స్ బేబీగా అదే 2 ఇయర్స్ ఉండేవి కాబట్టి హాస్పిటల్ అంతా అసలు రౌండ్లు వేసేసి అసలు మామూలుగా కాదనమాట అల్లరల్లా చేసేసేవాడు డాక్టర్స్కి అందరికీ కూడా కొంచెం తెలిసిన హాస్పిటల్లానే కాబట్టి అందరికీ వీడికి బాగా అలవాటైపోయారు మా లక్కీకి బాగా అలవాటైపోయి లక్కీకి మళ్ళీ బాబే అన్నారు నాకు ఫీజులు ఎగిరిపోయాయి అనమాట అయ్యో మళ్ళీ బాబే పుట్టేశాడా అని చెప్పి పుట్టగానే ఇంకా మనకి ఇస్తారు కదా చేతిలోకి ఇస్తారు కదా ముద్దు పెట్టు లేదంటే పట్టుకొని ఇక్కడ పడుకోబెడతారు కదా బేబీకి వెంటిలేషన్ కోసం ఏదో చేస్తారు సంథింగ్ నాకు అంతగా తెలియదు సో నాకెందుకో కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి అనమాట అయ్యో పాప పుడితే బాగుండేది నాకెందుకో ఒక 2 సెకండ్స్ వీడి మొహం చూడబుద్ధి కాలేదనమాట మళ్ళీ ఆ సేమ్ మా పెద్దాడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో సేమ్ టు సేమ్ అలానే ఉన్నాడు ఆ పుట్టినప్పుడు కూడా సేమ్ ప్రింట్ అనమాట అసలు కమల పిల్లలు అంటే నమ్ముతారు అలా పుట్టాడు పర్లేదులే కలరే పుట్టాడు కానీ ఇంకా అదొక ఆనందం అనమాట ఇంకా అలా అయిపోయింది అయిపోయాక 3 డేస్ బాగానే అయిపోయింది 3 డేస్ వరకు కూడా ఇంకా అమ్మ కూడా పుట్టుంటే బాగుండేది నీకు కూడా ఒక ఆడపిల్ల ఉండేది అచ్చట ముచ్చట అంతా బాగుంటుంది ఆడపిల్ల ఉండని చెప్పేసి 3 డేస్ అయిపోయింది మా హస్బెండ్ కూడా రిటర్న్ కర్ణాటక వచ్చేసారు అయిపోయింది 3 డేస్ వరకు కూడా మనకి ఏమంటారు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇది అనిపిస్తుంది మనకి యూరిన్కి బ్యాగ్ వేస్తారు కదా యూరిన్ బ్యాగ్ వేస్తే ఏమైందంటే బ్యాగ్ రిమూవ్ చేస్తారు కదా 3 డేస్కి 2 డేస్ తర్వాత రిమూవ్ చేసేస్తారు కదా రిమూవ్ చేసేసారు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక వాటర్ ఎక్కువ తీసుకున్నమ్మా మీకు కడుపులో మందులు అవి పోస్తూ ఉంటారు కదా వేడి అనిపిస్తుంది వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి అని చెప్పేసి అన్నారు సో వాటర్ ఎక్కువ తీసుకోవడం అంటే నిజానికి అసలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాలినప్పుడు కొంచెం వాటర్ కూడా ఎక్కువ ఇవ్వరంట నాకు అయితే ఫస్ట్ డెలివరీకి మా అమ్మ అసలు వాటర్ కూడా ఇచ్చేది కదా ఎప్పుడన్నా ఏదో ఒక చిన్న చిన్న గ్లాస్తో ఇచ్చేది అనమాట వాటర్ అడిగినప్పుడల్లా సో వీడికైతే ఆ థర్డ్ డే మాత్రం అలా రిమూవ్ చేసేసిన తర్వాత ఈవినింగ్కి నాకు వాష్రూమ్కి వెళ్ళాలనిపించింది కానీ వాష్రూమ్కి వెళ్ళాలనిపించింది కానీ యూరిన్ ఏమో రావడం లేదు ఇదేంటి ఇట్లా జరుగుతుంది ఏంటని చెప్పేసి అందులోనూ సిజరేన్ అయినా స్టమక్ కదా స్టిచ్చెస్ అవి ఉంటాయి కదా నాకేమో చాలా ఇబ్బంది అనిపించేస్తుంటే వాళ్ళేమో డ్యూటీ టైం అంతా అయిపోయింది వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారనమాట చూసుకోవడానికి వార్డ్లో ఒక డాక్టరైనా ఉంటారు సో ఆ డాక్టర్ని పిలిచి ఇంకా నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది ఏదో ఒకటి చెయ్యండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది స్టిచ్చెస్ అన్నీ కూడా పెయిన్ వచ్చేస్తున్నాయి పొట్ట అంతా కూడా చాలా పెద్దగా అయిపోతుంది అనమాట మనం మార్నింగ్ నుంచి తీసుకున్న వాటర్ అంతా కూడా అక్కడ కడుపులో ఉండిపోయినాయి కదా సో ఇంకా అవి రిలీజ్ అవ్వడం లేదు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏదో ఒకటి చెయ్యండి అని చెప్తే వాళ్ళు చూశారు చూసి లేదమ్మా నువ్వు ఇట్లా నీకు వేడి చేసినట్టుంది నువ్వు ఫస్ట్ వాటర్ తీసుకో అని చెప్పేసి వాటర్ తీసుకుని 1 లీటర్ వరకు వాటర్ పట్టించేశారు లీటర్ వరకు వాటర్ పట్టించేసాక పర్లేదు ఒక 10 మినిట్స్కి ఒక 1/2 అవర్ లోపు నువ్వు నీకు వాష్రూమ్కి వెళ్తావు నువ్వు అని చెప్పేసి వాటర్ పట్టించారు వాటర్ పట్టించినాక కూడా అస్సలు ఒక్క డ్రాప్ కూడా రిలీజ్ కావడం లేదనమాట అస్సలు పొట్ట చూస్తేనేమో ఇంత చాలా పెద్ద పెద్దగా అయిపోతుంది వాళ్ళు ఇంకా వాటర్ తీసుకొని మేము 7కి అట్లా స్టార్ట్ చేస్తే వాటర్ తీసుకోవడం నాకు రాత్రి 12 ఇంటి వరకు కూడా నాకు వాటర్ అలా తాగిపిస్తూనే ఉన్నారు ఎన్ని లీటర్స్ తాగాను అనుకున్నారు 7 to 8 లీటర్స్ వరకు వాటర్ పట్టించేశారు ఒక్క డ్రాప్ కూడా రిలీజ్ కావడం లేదు నాకైతే చాలా భయం అనిపించేసింది అనమాట చాలా భయం అనిపించేసి అసలు ఇంకా ఊపిరాడడం లేదు ఫస్ట్ ఆ వాటర్ అన్నీ అలా స్టమక్లో ఉండిపోయాయి ఒక డ్రాప్ కూడా రిలీజ్ కావడం లేదు ఇంకా నేను ఎంతసేపు ఇంకా ఇదే ఇంక ఇట్లానే ఉంటుంది అమ్మేమో భయపడిపోతుంది అనమాట ఏంటి ఇట్లా జరిగింది ఏంటి ఇట్లా జరిగింది మేమేమనుకున్నాము ఏదైనా సిజేరియన్ లేదన్న ప్రాబ్లం చేశారేమో అసలు ఏమైందో ఏంటో అని చెప్పి మేము కూడా చాలా అంటే చాలా కంగారు పడిపోయాము అమ్మ అయితే అసలు ఏడవడం మొదలు పెట్టేసింది అనమాట ఏంటి ఇట్లా జరిగింది వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మేము ఇన్ని సిజేరియన్ అదే ఇన్ని ఆపరేషన్ చేసాం కానీ
మేము ఎవరి దగ్గర కూడా ఇలాంటి ఫాల్ట్ అనేది మేము చూడలేదు. మీ పాపకి ఫస్ట్ టైం మేము కూడా చూస్తున్నాం, మమ్మల్ని కూడా కొంచెం ఆలోచించుకొని ఇవ్వండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు. అసలు అందులోనూ నార్మల్ మనుషులు కాదు కదా, అసలు అన్ని వాటర్ని ఫస్ట్ బయటికి ఎలా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు కంగారు పడుతున్నారు, మాకు మేము కంగారు పడుతున్నాం. అసలు నేనైతే మరీ అనమాట, నా బాధ అలా అనిపిస్తుంది. ఇంకెంతసేపు ఇట్లా నాకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ అది ఇది పెడతారు కదా, వెంటిలేటర్ అది పెడతారు కదా, ఫస్ట్ అది పెట్టారనమాట. అది పెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా అనిపించింది, కానీ పొట్టంతా మాత్రం చాలా అనీజీగా అనిపించేస్తుంది. నాకు పొట్ట పగిలిపోద్దేమో అన్నంత ఇది అనిపించేసింది అనమాట. సో అలా చేసి మార్నింగ్ ఫైవ్కి ఏం చేశారంటే వాళ్ళకు కూడా కంగారు అనిపించి ఇదేదో కొంచెం సివియర్గానే ఉంది ఈ పిల్ల కండిషన్ అని చెప్పేసి వాళ్ళు భీమవరం నుంచి ఒక యూరిన్ స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపించారు. ఆయన అంటే వాళ్ళు 11 or 1 కాల్ చేశారు నైట్. ఆయన వచ్చేసరికి మార్నింగ్ 5:30 or 6 అయింది అనమాట. సిక్స్ అయిన తర్వాత లేదు ఈ ప్రాబ్లం ఏంటనేది ఫస్ట్ తర్వాత చూద్దాము, ఫస్ట్ అయితే మళ్ళీ బ్యాగ్ వేసేయండి, యూరిన్ బ్యాగ్ వేసేయండి, ఆ తర్వాత ప్రాబ్లం ఏంటనేది చూద్దాము, ఫస్ట్ కడుపులో ఉన్న వాటర్ అంతా కూడా తీయండి, ఆ తర్వాత చూద్దామని చెప్పేసి ఫస్ట్ వాటర్ అయితే తీశారు. నా ప్రాణానికి చాలా హ్యాపీ అనిపించింది. అనిపించిన తర్వాత అది బ్యాగ్ వేసింది, వాటర్ అంతా బయటికి తీశారు, మళ్ళీ బ్యాగ్ రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేశాక 9 రిమూవ్ చేశారు. మళ్ళీ మధ్యాహ్నం 2 అట్లా మళ్ళీ సేమ్ ప్రాబ్లం, బ్యాగ్ ఉన్నంత వరకు కూడా రిలీజ్ అవుతుంది యూరిన్ అనేది, బ్యాగ్ లేకపోతే మాత్రం అసలు డ్రాప్ కూడా రిలీజ్ కావడం లేదు. సో మళ్ళీ అట్లానే సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది, నువ్వు ఎక్కువ వాటర్ తీసుకోవడం లేదు అందుకే ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి డాక్టర్స్ అంటున్నారు, వచ్చే సిస్టర్స్ అంటున్నారు. సో నేను ఇన్ని వాటర్ తీసుకుంటున్నాను కానీ అవి రిలీజ్ కావడం లేదు ఎందుకో అని చెప్పి మా అమ్మ వాళ్ళకైతే బాగా కోపం వచ్చేసింది. ఏదో మీరే ఏదో మిస్టేక్ చేసేసినట్టున్నారు, సిజేరియన్లు ఏదో చేసేసినట్టున్నారు అది ఇది అని చెప్పేసి. సో వచ్చిన డాక్టర్ కూడా వెళ్ళిపోయారనమాట. సో మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి మళ్ళీ పాపకి ఇదే సిచ్యువేషన్ వస్తుందండి, మళ్ళీ ఇదే వస్తుంది, బ్యాగ్ కూడా ఏంటంటే అది ఇది కదా ప్లాస్టిక్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, రబ్బర్ టైప్ ఉంటుంది కదా, సో అలా అస్తమాన బ్యాగ్ వేయడము తీయడము అది కూడా చాలా డేంజర్, అది ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది కదా, నిన్ను వాటర్ ఎక్కువ తీసుకోవాలి అంటుంటే నేను రోజుకి 8 పైన తీసుకునేదాన్ని వాటర్ అసలు, కానీ నాకు రిలీజ్ అయ్యేవి కావు, నేను తీసుకున్న వాటర్ నాకు రిలీజ్ అయ్యేవి కావు. సో చాలా ఇబ్బంది అయిపోయేదాన్ని. అసలు మా అమ్మ అయితే ఎంతమంది దేవుళ్ళకి మొక్కేసిందంటే నా సిచ్యువేషన్ అలా ఉండిందనమాట. ఇంక నేను ఎంతసేపు ఇంకిదే ఒక పక్క చిన్న బాబుకి ఫీడ్ చేయాలి, నేనేమో అసలు అటు ఇటు అసలు సేమ్ ఇంకా ఇటు సైడ్ తిరగడానికి లేదు ఇటు సైడ్ తిరగడానికి లేదు అనమాట. ఇంకా అట్లా ఉండింది పరిస్థితి అయితే. చాలా నరకం అంటే నరకం అనుభవించేసాను. ఇంకా ఆయన ఏమన్నారంటే మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ నేను రావడానికి అయితే కుదరదు, నేను ఇప్పుడే కదా వచ్చింది, మీరు ఒక పని చేసేయండి మళ్ళీ బ్యాగ్ వేసేసి అలా 15 అలా వదిలేసేయండి అని చెప్పారు. అలా 15 అలా వదిలేసేసరికి ఇంకా చూడండి నాకు మామూలు నరకం కాదు, బ్యాగ్ ఉంటే మాత్రం యూరిన్ రిలీజ్ అవుతుంది, బ్యాగ్ లేకపోతే మాత్రం యూరిన్ అనేది అసలు రిలీజ్ కావడమే లేదు. సో ఇంకా ఇలా చూద్దామమ్మా స్కిన్ అనేది ఏమైనా లాక్ అయిపోయినట్టుంది, సో చూద్దాము 15 అలా ఉంచిన తర్వాత అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఏదైనా ఉంటే మేమే ఏదైనా తప్పు చేసామని అప్పుడు చూద్దాము, మళ్ళీ స్కాన్ చేయడము ఏదైనా చేద్దామని చెప్పేసి వాళ్ళు అప్పుడు అలా అనుకొని ఇంకా 15 అలానే ఉంచేసి 15 కూడా నన్ను హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లోనే ఉంచుకున్నారు. ఆ 15 కూడా నేను కొంచెం బాధ చూసినా కూడా నాకు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోవాలి అనిపించేసింది. 5th అందరు నాకన్నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతుంటే నాకైతే బాధ అనిపించేది ఈ నరకం అంతా. దానికన్నా ముందు కూడా ఈ బ్యాగ్ ఉన్న నరకం అంతా కూడా నాకు చాలా ఇది అనిపించేసింది అనమాట. అసలు ఆడవాళ్ళు ఇంకా నేను డెలివరీనే ఒక నరకం అనుకుంటే మళ్ళీ దీనికి తగ్గట్టు ఇది ఒక నరకమా అని చెప్పేసి నాకు చాలా చికాకు అనిపించేసింది. ఇదేంటి ఈసారి ఇలా జరిగింది ఏంటని చెప్పేసి నేను చాలా ఏడ్చేసేదాన్ని అనమాట. సో అలా వాటర్ తీసుకుని కూడా నేను రోజు
అలా వాటర్ తీసుకుని రోజుకి ఒక 8 లీటర్ల పైనే నేను వాటర్ తీసుకునేదాన్ని. అసలు ఇంత లావ్ అయిపోయాను అన్నమాట. అంటే వాటర్ వల్ల లావ్ అయిపోయాను కాదు, ఆ నీరంతా అలా అబ్జర్వ్ చేసేసుకుంది అన్నమాట బాడీకి. ఒక పక్క సిలైన్ పెడుతూ ఉంటారు, ఒక పక్క నేను వాటర్ తీసుకుంటూ చాలా నా మొహం అయితే ఇంత అయిపోయింది. ఇలా హస్బెండ్కి ఫోన్ చేసి ఇట్లా ఇట్లా అని చెప్తే మళ్ళీ ఆయన కంగారు పడిపోయేవాళ్ళు అది ఇది అని చెప్పేసి 15 డేస్ నరకం చూసేసాను అన్నమాట వీడి వల్ల. ఆ తర్వాత ఇంకా 15 డేస్కి అది రిమూవ్ చేయకుండానే నన్ను ఇంటికి పంపించారు. మీరు 1 మంత్ ఇలానే ఉంచుకోవాలని చెప్పారు. సో 1 మంత్ అని చెప్పేసి మేము కూడా బాధపడ్డాము. 1 మంత్ తర్వాత హాస్పిటల్కి రండి, మేము రిమూవ్ చేస్తాము. అప్పుడు కూడా సిచ్యువేషన్ ఇదే ఉంటే అప్పుడు తర్వాత ఏం ఆలోచించాలి అనేది అప్పుడు చూద్దాము అని చెప్పేసి మమ్మల్ని ఇంక అప్పుడు ఇంటికి పంపించారు. దేవుని దయో ఏమో తెలియదు కానీ, మా అమ్మ ముక్కులో ఏమో తెలియదు కానీ, ఇంకా ఇంటికి వెళ్ళాక ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చి రిమూవ్ చేయించుకున్నాను. రిమూవ్ చేయించుకున్న తర్వాత నాకు అంత బాగానే ఉంది. సో ఇంకా మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాము చాలా ఇక్కడికి. అది ఆ డాక్టర్ మళ్ళీ ఆయనే వచ్చారనమాట. నేను 15 డేస్ తర్వాత వెళ్ళాను కదా, సో అప్పుడు మళ్ళీ భీమవరం నుంచి మళ్ళీ అదే డాక్టర్ వచ్చి నీకు ఎందుకు ఇలా జరిగింది అది ఇది అని చెప్పి నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు. అంటే నువ్వు డెలివరీ క్యారీ చేస్తున్నప్పటి నుంచి నువ్వు ఏమేమి ఫుడ్ తీసుకున్నావు, ఏమేం చేసావు అది ఇది అని చెప్పి నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు. ఫైనల్గా ఇది ఎందుకు వచ్చింది అంటే, అంటే 7 మంత్స్ అట్లా వచ్చిన తర్వాత నువ్వు ఎక్కువ జర్నీ చేసావా, అంటే ఎక్కడికైనా బండి మీద కానీ బైక్ మీద అట్లా వెళ్తూ ఉంటాం కదా, సో అలా కానీ ఎట్లయినా నువ్వు ఏదైనా అట్లా చేసావా ఎక్కువ అని అంటే, నిజమేనండి నేనైతే తప్పు ఒప్పుకున్నాను. 7th మంత్ అట్లా కూడా వచ్చిన తర్వాత నేను ఒక సండే చెప్పాను కదా, సండే వచ్చిందంటే ఇంకా మా హస్బెండ్ నేను కలిసి ఇద్దరమే ఉండేవాళ్ళం కదా, మా హస్బెండ్ నేను కలిసి బయటికి వెళ్ళేవాళ్ళము. మళ్ళీ ఇక్కడ కర్ణాటక నుంచి ఆంధ్రాకి వెళ్ళేవాళ్ళము, ఆంధ్ర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళము. 7th మంత్, 8th మంత్, 9th మంత్లో కూడా నేను అట్లా తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకో నాకు అంత తిరిగేటప్పుడు నాకు అంత ఇబ్బంది అనిపించలేదు కదా, సో నేను బాగానే ఉన్నాను కదా, హెల్దీగానే ఉన్నాను కదా అనుకున్నాను. సో ఆ ప్రాబ్లం అంతా లాస్ట్లో నాకు చూపించింది అనమాట. సో గర్భ సంచి అనేది కొంచెం యూరిన్ బ్యాగ్కి ప్రాబ్లం ఇచ్చిందంట, సో దానివల్ల అలా జరిగిందంట. సో ఫైనల్గా నా డెలివరీ స్టోరీ అయితే ఇలా జరిగింది. సెకండ్ టైమే నేను కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ ఓవరాల్గా అంతా హ్యాపీనే జరిగింది. సో ఇంత జరిగినా కూడా మేము పాప కోసం వెయిట్ చేసాం అనమాట. సో పాప ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము పాప కోసం వెయిట్ చేసాము. బట్ ఇప్పుడైతే ఇంకా ఈ ఇద్దరు చాలు, మాకు ఇంక వద్దు బాబోయ్ అనిపిస్తుంది. సో చూడాలి పాప కావాలా వద్దా అనేది మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదు. సో పాప ఉంటే బాగుంటుంది, ఇంటికి ఒక మహాలక్ష్మి ఆడపిల్ల ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు ఉంది, మా హస్బెండ్కి ఉంది. బట్ వీళ్ళిద్దరిని చూసిన తర్వాత అయినా కూడా ఈ రోజుల్లో ముగ్గురు పిల్లల్ని పెంచడం అనేది చాలా చాలా కష్టం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ముగ్గురు పిల్లల్ని పెంచడం అయితే చాలా కష్టం నాకు తెలిసి. చూడాలి ఇంకా మేము ఆలోచించుకొని అప్పుడు. ఓకే ఇదండి నా డెలివరీ స్టోరీ అయితే ఇది. సో మీరు అడిగిన వీడియో అయితే నేను షేర్ చేశాను. ఓకే అయితే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నెక్స్ట్ వీడియో ఏంటంటే, నేను చాలా ఫ్యాట్ అయిపోయానని చెప్పాను కదా, సో అది నేను ఎలా కంట్రోల్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియో డెఫినెట్గా వస్తుంది. ఇది కూడా చాలామంది అడిగారు డెలివరీ తర్వాత మన బాడీ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది నన్ను కమెంట్స్ చేస్తూ ఉన్నారు. నేను ఆ వీడియో కూడా నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే నాకు తెలిసి అదే వస్తుంది. ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.